असले चीकटी गाढ़ा अंधकार हो। दिन मुंदु एकड़ो अपड़ी मद्रास इपड़ी चेन्नई सिटी लो ఒక బుక్ ఫైర్ లో దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి ఆ కవిత సంపుటిలో నీడలనే ఒక కవితలో చిన్న పంక్తులై కొంచెం మార్చాన ఫ్లోలో చీకటి పడుతోంది చిటారు కొమ్ములో నక్షత్రం చిక్కుకుంది శిథిల సంధ్యా గగనం రుధిరాన్ని కక్కుతుంది దారంతా గోతులు ఇల్లేమో దూరం సగటు మనిషికి మేలు చేయాలని ఒక తపన తప్ప కొద్దిపాటి అవగాహన తప్ప పార్టీ పెట్టేశాం దానికి స్ఫూర్తి మన స్వాతంత్రోద్యమ నాయకులు మన మచిలీపట్నం ఒకప్పటి మసూలీపట్నం పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండా రూపకర్త ఆయన చరిత్ర చదువుకుంటే జాతీయ జెండాని రూపకర్తగా ఉన్న వ్యక్తికి చివరి దశలో ఆకలి కలమటించి చనిపోయారని వార్త చాలా బాధేసింది नेताजी ब्रिटिश वाళ్ళు భయపడి ఇప్పటిదాకా భారతీయులు ఎదురు తిరగలేదు नेताजी రంగంలో దూకాడు కదల రంగంలో దూకాడు ఆర్మ్డ్ స్ట్రగుల్ రాబోతుంది బర్మాదా సరిహద్దుల దాకా వచ్చేశారు ఇండియాలో ఎంటర్ అయిపోయారు నార్త్ ఈస్ట్ లో బ్రిటిష్ వాళ్ళు కూడా నేతాజీకి భయపడే స్వాతంత్రం ఇచ్చారు అలాంటి నేతాజీ ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి 53 రోజులు పస్తు నుండి కడుపు కాలిపోతూ మంటలెత్తిపోతా ఉంటే తన బలిదానం తోటి రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలాంటి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని మన వంతు కృషి ఏదైనా చేద్దాం సంసారం నుంచి మన జీవితం నుంచి అన్ని తీసేసుకుంటాం రుద్రవీణ సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాట నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే నీ ఈ బ్రతుకు ఈ సమాజమే మలిచింది రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతావా తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగా ఇలాంటి పంక్తులు సమాజం మీరిచ్చిన బతికిది మీరు దానికి ఇష్టంగా ఈరోజు ఇంతమంది గుండెల అభిమానం సంపాదించారంటే ఇష్టంగా మీరు గుండెల పెట్టుకుంటే వచ్చిన అభిమానం